నేను టీవీ ఫైవ్ మూర్తి గారు నన్ను ఫోన్ లో మాడమన్నారు, కరెక్ట్? నేను నా మీద ఒక నిమిషం నా మీద ఒక నిమిషం నా మీద ఎలిగేషన్స్ చేసే రాంగ్ ఎలిగేషన్స్ చేసే వ్యక్తులతో నేను మాట్లాడను, ఎందుకంటే అవన్నీ ఫేక్ ప్రూఫ్స్. అక్కడ ఫేక్ ప్రూఫ్స్ పెట్టుకుని నేను వాళ్ళ ముందు నేను వాదించను, ఎందుకంటే ఐ హ్యావ్ టు షో ద రైట్ ప్రూఫ్స్. రైట్ ప్రూఫ్స్తో నేను మీడియా ముందుకు రావాలి, వచ్చాను ఈరోజు. ఒక్క నిమిషం అండి, కాల్ ఒక మీడియా పర్సన్ కాల్ చేసి కౌశల్ గారు ఇంటర్వ్యూ కావాలి ఇప్పిస్తారా అంటున్నారు. లేదండి, ఆయన బిజీగా ఉన్నారు అంటే మీరేం చెప్తున్నారు? కౌశల్ గారిని ఇంటర్వ్యూ పంపిస్తారా, డిబేట్ పెట్టమంటారా? ఇస్ ఇట్ ఎ జోక్? ఐ కెన్ షో ద ప్రూఫ్ ఇప్పుడు కాదు, ఛానల్ కి వెళ్తా, ఛానల్ కి వస్తా, నేను వస్తా, వచ్చి ఎవ్రీథింగ్ ఐ షో ద ప్రూఫ్, డోంట్ వరీ. దట్స్ నాట్ అలా పెట్టి కూర్చోడం. ఆఫ్టర్ బిగ్ బాస్ మూర్తి గారు, మూర్తి గారు మీ మీద డాక్టరేటు, మీ మీద పిఎం కాల్ ఎలిగేషన్స్ ఉన్నాయండి, మన సామరస్యంగా అది బయటకి చెప్పేద్దామండి, వాళ్ళని లైన్ లో కలపండి అని మా మా అమ్మాయి కూడా మీకు చాలా పెద్ద ఒక్క నిమిషం మా అమ్మాయి కూడా మీకు ఫ్యాన్ అండి, మా అమ్మాయి కూడా మీకు ఫ్యాన్ అండి అంటే, అప్పుడు నేను టీవీ ఫైవ్కి వెళ్ళినప్పుడు అతను చెప్పిన ఏంటంటే మీరు ఒక ప్రపంచం, మీరు ఒక ట్రెండ్, ఆఖరికి మా ఇంట్లో వాళ్ళు కూడా మీకు ఓట్స్ వేశారని. అప్పుడు నేనేం చెప్పాను, నా మీద వచ్చిన ఎలిగేషన్స్ ఒక రాజేంద్ర ప్రసాద్ వ్యక్తి మీకు డాక్టరేట్ ఇస్తానంటే మిమ్మల్ని ఎలా నమ్మాలంటే, అతను జయప్రద గారితో డాక్టరేట్ ఇచ్చినవి, అంబికా కృష్ణ గారికి డాక్టరేట్ ఇచ్చినవి అవన్నీ ఫొటోస్ చూపిస్తే, ఆ ఫొటోస్ నాకు పంపిస్తే అప్పుడు వాళ్ళు నమ్మాల్సి వచ్చింది. అప్పుడు అతను డాక్టరేట్ అని చెప్తే, అతను బయటికి చెప్పమని చెప్తే చెప్పిన మాటలు అవి. అలాగే పిఎంఓ, అలాగే ఒక్క నిమిషం అండి, నేను మీరు చెప్పేదాన్ని సమాధానం చెప్తున్నాను. అలాగే పిఎంఓ ఎవరైతే ఉన్నారో, చంద్రమోహన్ గారి వ్యక్తి, అతను నరేంద్ర మోడీ గారితో తీసుకున్న ఫొటోస్, అతను రాసిన లెటర్స్, అతను ఇతను ఎప్రిషియేట్ చేస్తూ రాసిన లెటర్స్, ప్రతీక్ దోషి గారితో కలిసిన ఫొటోస్ ఇవన్నీ పంపిస్తే అప్పుడు నమ్మి, అప్పుడు ఇది నిజంగానే పిఎంఓ ఆఫీస్లో పనిచేస్తున్నారని అనుకుని నేను అతని దగ్గరికి అతన్ని ఫోన్ చేసినట్టు చెప్పానండి. నేను వీ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్. ఒక్క నిమిషం అండి, ఆ రోజు ఫోన్ చేసి ఒక్క నిమిషం టీవీ కాల్ చేసి ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నేను కాల్ చేశాను, ఒక నలుగురు కూర్చొని డిబేట్ చేస్తున్నా, ఐ కాల్ యు, వై డిడ్ యు లిఫ్ట్ ద కాల్? అక్కడ ఎందుకు కాల్? ఒకవేళ మీరు టీవీ ఫైవ్ నిజంగా డిబేట్ చేయాలనుకుంటే కొన్ని వందల మంది కాల్స్ చేశారు, కాల్స్ ఎందుకు ఎత్తకుండా వాళ్ళ కాల్స్ అన్ని బ్లాక్ చేసి ఓన్లీ మీకు సెలెక్టెడ్ కాల్స్ ని ఎందుకు తీసుకున్నారు? అండ్ వన్ మోర్ థింగ్, నా మనుషులు బయటకు వస్తే బయట మెడబెట్టి ఎందుకు గంటేశారు? ఎందుకు సార్? ఇట్స్ ఆల్ ప్లాన్ సార్, నా మీద ప్లాన్ చేయాలి, ఎందుకంటే నా మీద రాంగ్ ఎలిగేషన్స్ తో ఒక రెండు పేపర్లు పట్టుకుని రాంగ్ ఎలిగేషన్ తో కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఫేక్ అని ఎలా అంటారండి? షో మీ ద ప్రూఫ్స్. ఇప్పుడు దిస్ ఈస్ ద ప్రూఫ్ సార్, చూపించండి. అవును సార్, నేను అంటుంది మూడు నెలల పాటు నేను ఫ్యాన్స్ కోసం గడిపాను. నేను అతను నా దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం, హరికృష్ణ వ్యక్తి నా దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు అతను చెప్పింది, మూడు నెలల పాటు నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పి వాళ్ళతో స్పెండ్ చేయాలని చెప్తే, అతను నేను అప్పుడు మ్యూజిక్ వీడియో ఒకటి చేయబోతున్నాను, మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అంటే అతను మ్యూజిక్ వీడియోకి అతను అప్పుడు ఇంట్రెస్ట్ చూపించి పంపించారు. పెట్టండి, ఐ హావ్ ఆల్ డే టు కమ్ అండ్ సిట్ ఎనీ టైమ్ అండ్ ప్రూవ్ ఆల్ ఎవ్రీథింగ్. కమింగ్ టు మై ప్రైజ్ మనీ 50 lakhs. నేను 113 రోజులు రాత్రి పగలు కష్టపడి గెలుచుకున్న డబ్బు ఆఫ్టర్ ట్యాక్స్ నా చేతికి వచ్చింది 34 lakhs. 34 lakhs చేతికి వచ్చిన తర్వాత నేను బిగ్ బాస్ ఐ విజేతగా నా ట్రోఫీని ప్రజలకు అంకితం చేస్తూ నేను మాట్లాడిన మాటలు, నా తల్లి ఆర్థిక సహాయంతో లేకుండా క్యాన్సర్తో బాధపడి నా తల్లిని బతికించుకోవడానికి నాకు డబ్బులు లేక నా తల్లిని బతికించుకోలేకపోయాను. నా తల్లిలాగా ఆర్థిక స్తోమత లేని ఎంతోమంది తల్లులు ఉన్నారు, వాళ్ళని కాపాడడానికి డబ్బులు యూజ్ చేస్తున్నాను. అండ్ ఐ హ్యావ్ దిస్ షో మీ దిస్. నేను ఎందుకంటే నేను సంపాదించే ప్రతి పైసా, నేను సంపాదించిన కష్టపడి సంపాదించిన ప్రతి పైసా ఒక జెన్యూన్ విక్టమ్కి యూజ్ అవ్వాలని కారణంతో నేను చాలా సెలెక్టెడ్ పేషెంట్స్కి వెళ్తున్నాను.
అందులో భాగంగానే బీహెచ్పీ టౌన్షిప్ లో ఓ ప్రశాంతి షీ సఫరింగ్ విత్ ద ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్. నేను పుట్టింది అక్కడే, నేను వైజాగ్లో పుట్టాను కాబట్టి ఆవిడ గురించి నాకు తొందరగా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను ఆవిడ్ని గుర్తించి అక్కడికి వెళ్ళి ఆవిడ్ని దత్తత తీసుకుని ఆవిడకి ఇమ్మీడియట్గా ఫస్ట్ విడతగా 25,000 రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆవిడకి క్యాన్సర్ క్యూర్ అయినంత వరకు నేను ఆవిడతో ఉండి ఆవిడకి క్యాన్సర్ నుంచి బయటపడిన తర్వాత దెన్ ఐ గో టు ఇంకొక పేషెంట్ దెన్ ఐ క్యూర్ ఫర్ హర్ దెన్ ఐ గో టు ఇంకో పేషెంట్. నేను డబ్బులు వచ్చాయని చెప్పి ప్రతి క్యాన్సర్ పేషెంట్కి లక్ష పంచలేను కదండి. ఐ హ్యాడ్ టు చూస్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కిమోథెరపీ చేయాలి. కిమోథెరపీ చేయాలంటే ఆ కిమోథెరపీ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏ స్టేజ్లో ఉన్నారు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి విత్ డాక్టర్ రిపోర్ట్స్తో డాక్టర్తో మాట్లాడి డాక్టర్తో కూర్చుని దెన్ ఐ విల్ ప్రూఫ్. ఇప్పటికీ నేను నాకు వచ్చిన డబ్బుల్లో 25,00,000 నేను ఆవిడకి ఆల్రెడీ చెక్ ఇచ్చానండి. అండ్ డెఫినెట్గా ఆవిడకి అక్కడే ప్రామిస్ చేశాను, ఆ వీడియో కూడా ఉంది, కావాలంటే వినండి. నేను మిమ్మల్ని దత్తత తీసుకుంటున్నాను, మీకు క్యాన్సర్ క్యూర్ అయినంత వరకు మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది.